అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా బతుకుతూ ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాక అనేక మానసికమైన రుగ్మతలతో బాధపడుతూ బానిసల్లాగా కొంతమంది బతుకుతున్నారు. బియ్యం పుచ్చిపోతాయేమో అని చెప్పి దేవుడు వీళ్ళని పుట్టించాడేమో అనిపిస్తుంది. వాళ్ళే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ముసుగులో ఉన్న కొంతమంది ఉన్మాదులు. అందరు కార్యకర్తలని నేను చెప్పను గాని కొంతమంది ఉన్మాదులు. పవన్ కళ్యాణ్ గారు కరోనా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే వీళ్ళు అడ్డమైన మార్ఫింగ్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడుతూ రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్స్ పెడుతూ వీళ్ళ పైశాచిక ఆనందాన్ని బయట పెట్టుకుంటున్నారు. అరే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో చెప్తాను, రెండు ముక్కల్లో వినండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇప్పుడున్న కాన్వాయ్ కన్నా ఒక్క కారైనా ఎక్స్ట్రా వచ్చి ఆడైద్దా? పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లక్షల మంది అభిమానుల్లో ఒక 10,000 మంది కొత్తగా వచ్చి చేరే అవకాశం ఏమన్నా ఉందా? రాజకీయాల్లోకి రావటం వల్ల మీలాంటి దగుల్బాజీలతో కూడా తిట్లు తింటమేగా. ఇందులో ఆయన కొత్తగా పాముకునేది ఏముంది? కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే అడ్వర్టైజ్మెంట్స్ వదిలేసి విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కక్కిన గూడికి ఆశపడరా? కక్కిన గూడికి ఆశపడేది మీలాంటి కుక్కలు. ఎన్ని వందల కోట్లు ఇచ్చినా శవరాజకీయాలు చేసే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారు కాదు, అది గుర్తుపెట్టుకోండి. కరోనా గురించి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎలక్షన్ స్టంట్ అంటారా? 2019 ఎలక్షన్స్ ముందు ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని సింహంలాగా నడిచొచ్చాడరా మా అధ్యక్షుడు బయటికి. మీలాగా వీల్ చైర్ లెక్కిరాల మనిషి ఆఖరి స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ మనిషిని కూడా చంపేసి శవరాజకీయాలు చేసే అలవాటు మీది. కొన్ని సంవత్సరాల నుంచి రక్తదానాలు నేత్రదానాలు అభిమానులతో అనేక సేవా కార్యక్రమాలు చేపిస్తూ ఆఖరి స్టేజ్ లో ఉన్నోళ్ళను కూడా బతికించాలని కరోనా పేషెంట్లకి ఆక్సిజన్ సిలిండర్లు పంచిన మనస్తత్వం మాదిరా? మీకు మాకు చాలా తేడా ఉంది. మామూలు రోజుల్లో రాజకీయం పేరు చెప్పి ఎన్ని ట్రోలింగ్స్ అయినా చేస్తాం, కానీ కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలియగానే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు కూడా త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం మేము. మీకు మీ నాయకుడికి శవరాజకీయాలు చేసి అందరూ మీలాగే శవరాజకీయాలు చేస్తారనుకుంటాం, అది మీ అవివేకంరా? అందరూ మీలాగే ఎలక్షన్ స్టంట్లు చేస్తారనుకోవటం మీ పిచ్చితనంరా? అసలు శవరాజకీయం అంటే ఏంటి, అసలు ఎలక్షన్ స్టంట్ అంటే ఏంటో నేను చెప్తాను, మీరు వినండి. తండ్రి సేవం ఇంకా దొరక్క ముందే నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి వెనకాల పౌలు కదిపాడు చూడు, అది శవరాజకీయం అంటే. శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి ఢిల్లీ లెటర్ పంపించాడు చూడు, అది శవరాజకీయం అంటే. ఎలక్షన్ కి ఇంకా 4 నెలల ముందు ఎవడో గొట్టంగాని తీసుకొచ్చి కోడి కత్తితో చేతి మీద గీయించుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెప్పి హుటాహుటిన ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పారిపోయాడు చూడు, అది ఎలక్షన్ స్టంట్ అంటే. సొంత బాబాయ్ని సొంత కుటుంబ సభ్యులు చంపితే దాన్ని కూడా ఎలక్షన్లకు వాడుకున్నాడు చూడు, అది శవరాజకీయం అంటే. నిన్నగాక మొన్న తెలంగాణలో ఎవరో సునీల్ నాయక్ అనే ఒక నిరుద్యోగి చనిపోయాడని చెప్పి నాకు కన్నీళ్లు వచ్చేసినాయి అని మొసలి కన్నీరు గార్చి హైదరాబాద్ నడి వీధుల్లో డ్రామాలు ఆడుతున్నారు చూడు, అది శవరాజకీయం అంటే. నా గెస్ట్ గనక నిజమైతే త్వరలో కొంతమంది యువకుల్ని కావాలని చంపేసి వాళ్ల కోసం పాదయాత్రలు శవయాత్రలు ఓదార్పు యాత్రలు చేసినా గానీ ఆశ్చర్యపోనవసరంలా. తెలంగాణ ప్రజలందరూ కొంచెం అప్రమత్తంగా ఉండండి. అనేకమైన కారణాలతో చనిపోయిన ముసలోళ్ళని ముతకోళ్ళని అందరి లిస్టు తయారు చేసి ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రం అంతా శవయాత్ర చేశాడే, అది శవరాజకీయం అండి. ప్రత్యర్థి పార్టీ నాయకుడైన చనిపోయిన మీ బాబాయ్కి చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయమని ఆ హంతకుళ్ళు పట్టుకోమని మేము అడుగుతుంటే మీకు నాటకాలుగా అనిపిస్తుందా? మీకు తెలియదు ఎవడ చంపాడో? మరీ అంత గుడ్డిగా ఎలా బతుకుతున్నారా? రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులందరూ అల్లాడిపోతుంటే మీరు ట్రోలింగ్ చేస్తారా కుక్కల్లారా? మీ వల్ల నిజంగా పార్టీ కోసం పనిచేసే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా చెడ్డ పేరు వస్తుందిరా దగుల్బాజీ వదవల్లారా? పవన్ కళ్యాణ్ గారు పోరాడుతుంది మీ బతుకుల కోసం, మా బతుకుల కోసం, మనందరి బతుకులు మార్చడం కోసం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లేకపోతే మీ నాయకుడు ఈ పార్టీకి రాష్ట్రాన్ని సెకండ్ హ్యాండ్ అమ్మేసేవాడరా? మీరు ఎంత ట్రోల్ చేసినా ఎంత తిట్టినా ఆయన పనిచేస్తున్నది నీ కోసం, నీ పిల్లల కోసం. ఈ చెత్త రాజకీయం వద్దనుకున్న రోజు ఆయన మహారాజులో బతుకుతాడు. నీలాంటి దగుల్బాజీ వెదవలతో మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ భూప్రపంచం మీద కొన్ని వేల కోట్లు పెట్టినా గానీ కొనలేనివి కొన్ని ఉంటాయి, అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు. అర్థం చేసుకోండి. జై హింద్.